హాయ్ అండి, నేను మీ పావని. అందరూ ఎలా ఉన్నారు? మా కమ్యూనిటీలో అయితే మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ వాళ్ళది, వాళ్ళ అబ్బాయిది మ్యారేజ్ ఉండిందండి. సో దానికి అటెండ్ అయ్యాను. మ్యారేజ్ అయితే నైట్ 11:45కి, బట్ రిసెప్షన్ ఈవినింగ్ 8:00కి పెట్టుకున్నారనమాట. పెళ్లి కూతురికి పెళ్లి కొడుకుకి ఎంత బాగా వెల్కమ్ చెప్తున్నారో చూడండి మీరు కూడా. కపుల్స్ ఇద్దరు చాలా బాగున్నారు. సో బయట అంతా కూడా వీళ్ళకి డ్రమ్స్ తోటి వెల్కమ్ చెప్పారనమాట. తర్వాత లోపల హాల్లోకి వస్తాను దియాస్ తోటి అట్లా వెల్కమ్ చెప్పారు. వీళ్ళ మ్యారేజ్ జరిగింది అయితే ఫిబ్రవరి 14. ఫిబ్రవరి 14 అంటే స్పెషల్ డే కదండి. ఆ రోజు అందరికీ తెలిసిన డేనే, వ్యాలెంటైన్స్ డే. సో వాళ్ళ మ్యారేజ్ కూడా ఆ రోజే జరిగింది. ఆ డే ఎప్పటికీ గుర్తుంటుంది, స్పెషల్ డే కదా. సో వీళ్ళకైతే ఆ రోజే ముహూర్తం కుదరడం కూడా నిజంగా చాలా లక్కే వీళ్ళైతే. అసలు లోపలైతే మొత్తం మనకి టెంపుల్ థీమ్ తోటి డెకరేట్ చేశారనమాట. సో నాకైతే లోపల చూస్తాను ఒక్కసారికి తిరుమల గుర్తుకొచ్చింది, అంత బాగుంది డెకరేటింగ్ అయితే. సైడ్ అంతా పైన అంతా రెడ్ కలర్ క్లాత్ తోటి మంచిగా అరేంజ్ చేశారు. అది క్లాతే ఏంటో క్లాతే అనుకుంటాను, ఎంత బాగుందో అసలు. ఇదంతా కూడా మంచిగా టెంపుల్ లుక్ వచ్చిందనమాట. ఎంత బాగుందో అసలు చూస్తుంటే, అట్లా కూర్చొని చూడాలా అనిపించింది. సో ఇంకా అందరూ బ్లెస్సింగ్ ఇవ్వడానికి పైకి వస్తున్నారు స్టేజ్ మీదకి. కపుల్స్ ఇద్దరిని కూడా బ్లెస్ చేయాలి కదా. సో మా కమ్యూనిటీలో అందరము ఒకసారి పైకి ఎక్కి అందరం ఫొటోస్ తీసుకున్నాము. ఈవిడ మా పెళ్లి కొడుకు వాళ్ళ మదర్ అనమాట. సో అట్లా ఒక ఫోటో తీసుకొని ఇంకా మొత్తం ఈ సైడ్ అంతా కూడా గుళ్ళల్లో చిన్న చిన్న విగ్రహాలలాగా పెట్టింటారు కదా, అట్లా ఇక్కడ సేమ్ ఇంకా గుళ్ళో ఎట్లుంటుందో సేమ్ యాజ్ టీజ్ దింపేశారనమాట. ఇక్కడ అన్నీ కూడా విగ్రహాలు పెట్టారు. అట్లా చూస్తా నేను అన్ని ఫొటోస్ తీసుకున్నా, చాలా బాగా అనిపించింది అనేసి. ఇక్కడ చూసారా అరటి చెట్లు గోల్డ్ కలర్తో ఎంత బాగా అరేంజ్ చేశారు కదా, బాగున్నాయి అవి. అయితే ఫ్లవర్ డెకరేషన్ కానీ ఓవరాల్గా చాలా బాగా అనిపించింది. సో భోజనాలు కూడా, స్నాక్స్, స్టార్టర్స్, డిన్నర్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. సో ఈరోజు వీడియో అయితే ఇదండి. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ అండి, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.